ఫ్రెండ్స్ ఈ బుక్ వచ్చేసి డిగ్రీ పొలిటికల్కి సంబంధించింది డిగ్రీ బిఏ ఫైనల్ ఇయర్ ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించిన పార్ట్ వన్ బుక్ ఇది వెస్టర్న్ పొలిటికల్ థాట్స్ పాశ్చాత్య రాజనీతి తత్వ విచారం ఈ బుక్స్లో మనం ఇప్పుడు వచ్చేసి ఇది పార్ట్ వన్ బుక్ అండ్ పార్ట్ టూ బుక్ కూడా ఉంటుంది అది వచ్చేసి అంతర్జాతీయ సంబంధాలు ఆ బుక్ నేమ్ వచ్చేసి ఇది వచ్చేసి మెటీరియల్ బుక్ మెటీరియల్ ఇలాంటి బుక్స్ అయితే కొనుక్కోండి ఫ్రెండ్స్ అండ్ ఇందులో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం పరిచయం ఫస్ట్ లెసన్ వచ్చేసి పరిచయం దానికి సంబంధించిన క్వశ్చన్ అయితే చూసేద్దాం అందులో వచ్చేసి క్వశ్చన్ చూసినట్లయితే రాజనీతి తత్వ విచారమును నిర్వచించి దాని విషయ పరిధిని వివరించుము రాజనీతి తత్వ విచారము ఆవిర్భావము అర్ధ వివరణ రాజనీతి తత్వమును గురించిన విచారణ మొట్టమొదట గ్రీకు దేశంలో నగర రాజ్యములు వర్ధిల్లు చుండిన కాలంలో ప్రారంభమైనదని కొందరు రచయితలు సిద్ధాంతము చేచిరి తరతరాలుగా మానవుడు ఏర్పరచుకున్న సాంఘిక స్థల్లో రాజ్యము అత్యంత ప్రాధాన్యత వహించినదని చెప్పవచ్చు రాజ్య వ్యవస్థ ఆవిర్భావమును గురించి ఉత్తమ రాజకీయ వ్యవస్థకు ఉండవలసిన లక్షణాలను గురించి రాజకీయ సిద్ధాంతాలను ఆచరణకు ఉండవలసిన సంబంధములను గురించి కాలానుగుణంగా రాజకీయ వ్యవస్థలో రావాల్సిన మార్పులను గురించి ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్తలెందరో శాస్త్రీయ దృక్పథంతో కొన్ని అమూల్యమైన సిద్ధాంతములను రూపొందించిరి అట్టి ప్రజ్ఞావంతుల అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి వాటి సారాంశమును రాజనీతి తత్వ విచారము అని చెప్పవచ్చును ప్రఖ్యాత తత్వవేత్తల అభిప్రాయాలు రాజనీతి తత్వ విచారములను గురించి మరియు రాజ్య వ్యవస్థ స్వభావ స్వరూపాలను గురించి శాస్త్రవేత్తలు అమూల్యమైన అభిప్రాయాలను వ్యక్తం చేసిరి వారి అభిప్రాయములను కింద వివరించడం జరిగింది మొదటిది ప్లేటో అభిప్రాయములు రాజనీతి తత్వ విచారమునకు గల మూల పురుషులలో ఒకరు గ్రీకు తత్వవేత్త ప్లేటో అని చెప్పవచ్చు ప్లేటో అభిప్రాయం ప్రకారం రాజనీతి శాస్త్రము నీతి శాస్త్రంలో ఒక భాగం మాత్రమే పాలిటిక్స్ ఇస్ ఏ సబ్ డివిజన్ ఆఫ్ ఎథిక్స్ ప్రజలకు న్యాయధర్మము ప్రయోజనము చేకూర్చుటే రాజ్య లక్ష్యము అందువల్ల తత్వవేత్తలైన రాజులు పరిపాలనను నిర్వహించుట ఉత్తమ పద్ధతి కాగలదు అరిస్టాటిల్ అభిప్రాయములు ప్లేటో ముఖ్య శిష్యుడుగాను మరియు రాజనీతి పితామహుడుగాను ఖ్యాతి వహించిన అరిస్టాటిల్ అనుసరించి ఉత్తమ జీవితమును రూపొందించుటే రాజ్యం యొక్క పరమావధి అందువలన ఉదాతమైన రాజకీయ వ్యవస్థ ప్రజల సాంఘిక ఆర్థిక రాజకీయ నైతిక హక్కులను గుర్తించుటయే కాక వాటిని కాపాడుటకు కృషి చేయవలేను మాకియా వెళ్ళి అభిప్రాయములు రాజనీతిని మతము నుండి వేరు చేయుటకు కృషి చేసిన శాస్త్రవేత్తల్లో ఇటలీ తత్వవేత్త మాకియా వెళ్ళి ప్రథముడని చెప్పవచ్చు అతని అభిప్రాయం ప్రకారం ప్రాచీన రాజ్య వ్యవస్థకు గల మూలాధారం ఒక్కటే అది మంచి శాసనాలను శక్తివంతమైన ఆయుధాలను కలిగియుండుట పాలకుడు అంటే రాజు ఏ విషయంలోనూ తటస్థ వైఖరిని ప్రదర్శించగా మంచిగాని చెడు గాని ధైర్యంగా చేయగలిగిన ఉండవలెను హబ్స్ లాక్ రూసో అభిప్రాయములు సామాజిక ఉడంబడిక సిద్ధాంత ప్రతిపాదికులుగా ఖ్యాతి వహించిన హబ్స్ లాక్ రూసో మానవ స్వభావమును పరిశీలించి సామాజిక ఉడంబడిక ప్రతిపాదికగా రాజ్య అవతరణ సిద్ధాంతమును రూపొందించిరి ఆ ముగ్గురు శాస్త్రవేత్తల లక్ష్యము సమాజ శ్రేయస్సే అయినప్పటికీ హబ్స్ నిరంకుశ రాజరికమును లాక్ రాజ్యాంగబద్ధమైన పరిమిత రాజరికమును రూసో ప్రజాసార్వభౌమాధికారమును ప్రతిపాదించిరి హెచ్జే లాస్కీ అభిప్రాయములు ఆధునిక శాస్త్రవేత్తల్లో ఖ్యాతి వహించిన లాస్కీ పండితుడు రాజ్య వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యము ప్రజల స్వేచ్ఛా స్వతంత్రాలకు రక్షణ కల్పించుటయేనని భావించెను అతడు స్వేచ్ఛను మూడు రకాలుగా వర్గీకరించెను ఒకటి వ్యక్తిగతమైన స్వేచ్ఛ రెండు రాజకీయ స్వేచ్ఛ మూడు ఆర్థిక స్వేచ్ఛ రాజనీతి సిద్ధాంతములన్నీ ఈ లక్ష్యమును సాధించుటకే తోడ్పడవాలనని అతడి భావన కారల్ మార్క్స్ అభిప్రాయాలు ఆధునిక సామాజికవాద పితామహుడుగా ఖ్యాతి వహించిన కారల్ మార్క్స్ రాజనీతి తత్వ విచారములోను రాజ్యాధికార సిద్ధాంతంలోనూ విప్లవాత్మకమైన మార్పును తెచ్చును ధనికుల మధ్య పేదవారి మధ్య తరతరాలుగా ఏర్పడిన ఆర్థిక అసమానతలను హింసాయుతమైన విప్లవం ద్వారా రూపుమాపవాలనని అతడు ప్రబోధించెను రాజ్య వ్యవహారాలలో నీతికి మతానికి స్థానం లేదు అన్నది అతడి విశ్వాసం విషయ పరిధి ఆధునిక ప్రపంచంలో రాజనీతి తత్వ విచార పరిధి విస్తృతమగుచున్నది వాటిని గురించి కింద క్లుప్తంగా వివరించడం జరిగినది మొదటిది ప్రఖ్యాత రాజనీతి తత్వవేత్తల అభిప్రాయాలు రాజనీతి తత్వశాస్త్ర పరిధిలోకి చేరుతాయి వివిధ కాలాలలో ఉన్న రాజ్య వ్యవస్థను విస్తరిస్తుంది ప్రాచీన కాలంలో రాజ్య వ్యవస్థ ఎందుకు ఏర్పడినది అది ఈనాడు కూడా ఎందుకు కొనసాగుచున్నది అనున్నది రాజనీతి తత్వ విచార పరిధిలోకి వస్తుంది మానవునికి సమాజంతో గల సంబంధమును రాజనీతి తత్వశాస్త్రము తెలియజేయును రాజ్యాధికార సిద్ధాంతాలు రాజనీతి తత్వశాస్త్ర పరిధిలోకి వస్తాయి రాజనీతి తత్వశాస్త్రము అంతర్జాతీయ భావాన్ని ప్రోత్సహిస్తుంది